హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. జేఈ మెయిన్ 2024కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. యాక్చువల్గా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. ఈ స్టిప్యులేటెడ్ టైమ్స్లోనే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి కొన్ని ఫీల్డ్స్ అయితే ఎనేబుల్లో లేవు, బట్ ఇక్కడ అఫీషియల్గా మనకి ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనేది అయితే ఎన్టీఏ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి మేము చూపిస్తాను. అంటే కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడుగుతున్నారు ఇది మార్చుకోవచ్చు అది మార్చుకోవచ్చు అని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అనేది అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో యాక్షన్స్, ఫీల్డ్స్, ఇక్కడ ఏది మార్చుకోవడానికి అవకాశం లేదు అనేది అయితే క్లియర్గా 6 మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మొబైల్ నెంబర్ మార్చుకోలేరు, అండ్ అలాగే మెయిల్ అడ్రస్ మార్చుకోలేరు, ప్రజెంట్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ మార్చడానికి అవకాశం లేదు, అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం లేదు. సెషన్ అంటే సెషన్ 1, సెషన్ 2కి మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి అయితే లేదు, అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్, సో ఫోటో కూడా మార్చుకోవడానికి అయితే లేదు. సెకండ్ చూడండి, సెకండ్ చూసినట్లయితే క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీల్డ్స్. సో ఇక్కడ ఈ చూపించే వాటిలో ఏదైనా ఒకటి అయితే మార్చుకోవచ్చు. అందులో క్యాండిడేట్ నేము లేదా ఫాదర్ నేము లేదా మదర్ నేము, అంటే ఏదైనా ఈ మూడిట్లో ఒకటి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మూడు తప్పు ఉండవు కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే మిస్టేక్ ఉంటుంది, కాబట్టి ఆ ఒకటి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది మార్చుకున్నా సరే ఒకటి మార్చుకొని వెంటనే సబ్మిట్ చేయకండి. మీరు ఏమేమి మార్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మార్చుకున్న తర్వాతే సబ్మిట్ కొట్టండి, ఎందుకంటే ఒక్కసారి మాత్రమే మీకు సబ్మిట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అది మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి నెక్స్ట్, క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్ 10 కానీ ఈక్వల్ డీటెయిల్స్ కానీ క్లాస్ 12 ఈక్వల్ డీటెయిల్స్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 4th 1 చూసినట్లయితే క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్. సో ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ అండ్ మీడియం ఆఫ్ ద మీడియం, ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. మీడియం మార్చుకోవచ్చు, ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మార్చుకోవచ్చు, మీకు ఎక్కడైతే అక్కడ చూపించినటువంటి ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ బేస్ చేసుకొని. అండ్ 5th 1 చూసినట్లయితే క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. ఏమేంటి, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, అండ్ జెండర్ మార్చుకోవచ్చు, కేటగిరీ మార్చుకోవచ్చు, సబ్ కేటగిరీ మార్చుకోవచ్చు, పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి, అండ్ సిగ్నేచర్ కూడా మార్చవచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు యాడ్ ఫీల్డ్స్. ఇక్కడ మీరు పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పేపర్ 1 మాత్రమే అప్లై చేస్తే ఇప్పుడు పేపర్ 2 అప్లై చేస్తారనుకోండి, ఎక్స్ట్రా ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటివి అయితే అక్కడ ఉంటాయి. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది ఫీ, దెన్ అడిషనల్ ఫీ విల్ బి ఛార్జ్ యాజ్ అప్లికేబుల్. అంటే ఏమైనా ఫీ కట్టాల్సి ఉంటే కట్టేయాలి. అంటే పేపర్ 1 అప్లై చేసిన ఇప్పుడు పేపర్ 2 యాడ్ చేస్తారనుకోండి, ఎక్స్ట్రా ఫీజ్ కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ, ఇఫ్ ఎనీ. సో ఏదన్నా మార్చుకునేటప్పుడు ఏమన్నా అడిషనల్ ఫీజు ఉంటే అది కట్టిన తర్వాత మాత్రమే ఈ ఫీల్డ్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ద ఓన్లీ 1 టైమ్ కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ షాల్ బి ఫ్రోజెన్. అంటే మీరు ఇక్కడ కరెక్షన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఫ్రీజ్ అవుద్ది. ఇంకొకటి మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలంటే అవ్వదు అంటున్నారు, 1 టైం మాత్రమే అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్ నెక్స్ట్ లాస్ట్ది, క్యాండిడేట్ హూ వాంట్ టు అప్లై సెషన్ 2 ఆఫ్ జేఈ 2024, ఇప్పుడు సెషన్ 1కి మాత్రమే అప్లై చేసి సెషన్ 2 కూడా యాడ్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. జేఈ సెషన్ 2 అనేది మీరు జేఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని అర్థం అనమాట. చూసారు కదా ఇక్కడ నుంచి కింద నుంచి 2వ పాయింట్, ఒక్కసారి మీరు అది సబ్మిట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫ్రీజ్ అయిపోతుంది. 2వది మార్చుకోవాలంటే అవ్వదనమాట. ఎన్ని మార్చుకోవాలో అవన్నీ కూడా ఒకేసారి మార్చి ఫైనల్గా ఒక సబ్మిట్ ఇవ్వండి, అంతే చాలు. సో కొంతమంది ఏం చేస్తారంటే ముందు మారదయా మారవా మార్చుకోవచ్చా లేదా అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఏదో మిస్టేక్స్ ఉంటే చేశారు, 12th క్లాస్ సబ్మిట్ చేశారు, మళ్ళీ 12th క్లాస్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ యాడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే మారట్లేదు. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి, జాగ్రత్తగా అయితే మీరు ఎడిట్ చేసుకోండి. ఇవిడ స్లైక్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.